యథాతథంగా డిఎస్సి పరీక్షలు, డిఎస్సి ప్రక్రియ నిలిపివేయలేం. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు కూడా సాధ్యం కాదు. హైకోర్టు ధర్మాసనం. ఉపాధ్యాయుల నియామకం ప్రభుత్వ విధాన నిర్ణయం, అందులో జోక్యం చేసుకోలేం. తేల్చి చెప్పిన సీజే ధర్మాసనం. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. సో మీరు చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చేపట్టిన డిఎస్సి ప్రక్రియను నిలిపివేయలేమని, అంటే నిలుపుదల వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. డిఎస్సి విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఉపాధ్యాయ నియామకం పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయమని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తాము ఎప్పటికీ కూడా జోక్యం చేసుకోమని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇక మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటే ఎలా అంటూ పిటిషనర్ను ప్రశ్నించింది. ఫిబ్రవరిలో జారీ చేసిన జీవోలను ఇప్పుడు సవాల్ చేశారని గుర్తు చేసింది. మధ్యంతర ఉత్తర్వులు కావాలంటే ముందే కోర్టుకు వచ్చి ఉండాల్సిందని చెప్పేసి తెలిపింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, వారి అర్హతలు తదితర విషయాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సో తదుపరి విచారణ మే 1కి వాయిదా వేసింది. సో ఇలా డిఎస్సికి సంబంధించి ఇలాగ ఆపాలని చెప్పేసి, ఎగ్జామ్స్ ఆపాలని చెప్పేసి ఇలా పిటిషన్ వేస్తే ఇలా చెప్పడం అయితే జరిగిందనమాట హైకోర్టు. ఇక ఎన్నికల సంఘం అయితే ఆల్రెడీ మనకు తెలిసిందే, ఎన్నికల కమిషన్ చేతిలో డిఎస్సి భవితవ్యం అయితే ఉందని, డిఎస్సి పరీక్షకు సిద్ధమవుతున్న 4.7 లక్షల మంది ఇక్కడ అభ్యర్థులు ఈసీ అనుమతి వచ్చే వరకు టెట్ ఫలితాలు కూడా ఇవ్వద్దని చెప్పారు. డిఎస్సి నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఈసీ అనుమతి అయితే కోరిందనమాట, కోరనుంది. అయితే గత 3 రోజుల్లో 3.39 కోట్ల విలువైన వస్తువులు జప్తు కూడా చేయడం అయితే జరిగిందని చెప్పారు. సో ఏది ఏమైనా హైకోర్టు అయితే క్లియర్గా చెప్పింది, డిఎస్సి ప్రక్రియ అయితే ఆగదు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుందని. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది కాబట్టి వారిని అయితే రిక్వెస్ట్ అయితే చేస్తుందన్నమాట ప్రభుత్వం. సో మ్యాక్సిమం యథావిధిగా జరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని.